నమస్తే, వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెలువడిన మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఓటరు ఆధారంగా రాజకీయ పార్టీల సమక్షంలో లక్కీ డ్రా, వేడెక్కిన పురపోరు. ఓటరు గల్లంతుపై పౌరుల ఆగ్రహం, అధికారుల తీరుపై అసహనం, సమయమిచ్చినా సక్రమంగా చేయని వైనం. దట్టమైన కొండల మధ్యనే వారి జీవనం. 4 కిలోమీటర్ల రోడ్డు మార్గం లేక అడవి జంతువుల దాడిలో గాయపడుతున్న తాండావాసులు. పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు. ఎన్నికలలో ప్రతి విభాగం కీలకమైంది. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖ వారితో సమీక్ష. సరిహద్దు గ్రామాలలో మొదలైన సంక్రాంతి సంబురాలు, అలరిస్తున్న గంగిరెద్దులాట, విన్యాసాలతో ఆకట్టుకుంటున్న బసవన్నలు. ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం వారు పొందుపరిచిన నిబంధనల మేరకు రిజర్వేషన్లు కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్ ప్రగతి భవన్ యందు రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లను వెల్లడించారు. పూర్తి పారదర్శకంగా ఎన్నికలు జరపడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పురపాలక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుండి అందరిలో ఒకటే ఉత్కంఠ పెరిగింది. రిజర్వేషన్లకు మొదలు షెడ్యూల్ విడుదల చేశారని విమర్శలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా అధికారులు వారి పని కానిచ్చారు. ఆదివారం ఉదయం లాటరీ ద్వారా నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉన్న మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ రిజర్వేషన్ ప్రకటించాల్సి ఉండగా మధ్యాహ్నం తర్వాత ఈ ప్రక్రియను ఆరంభించారు. రాజకీయ పార్టీ మధ్య లాటరీ విధానం ద్వారా రిజర్వేషన్లు ప్రకటించే సమయంలో మీడియాకు అనుమతించలేదు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఆర్మూర్, భీమ్గల్, బోధన్ మున్సిపాలిటీలకు చెందిన వార్డుల రిజర్వేషన్ ప్రకటించారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికలను సజావుగా, పారదర్శకంగా జరిపేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరిగిందని బట్టి మనం ఎన్నికల కమిషన్ ఇచ్చిన ప్రిన్సిపల్ ప్రకారంగా, అంటే మామూలుగా మనకు ఎన్నికల కమిషన్ ఏంటంటే ఈ రిజర్వేషన్ను నిర్వహించడానికి ఒక ప్రిన్సిపల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రిన్సిపల్ ప్రకారంగా మనం వాటి యొక్క రిజర్వేషన్ స్టేటస్ను మున్సిపల్ కమిషన్ అసైన్ చేయడం జరిగింది. ఇందులో మనకు ఏ వార్డు అయినా సరే ఆ వార్డులో ఉన్న పర్టికులర్ కేటగిరీ ఓటర్స్ డివైడెడ్ బై టోటల్ ఓటర్స్ ఇంటూ 100, ఆ ప్రిన్సిపల్తో మనం ఆ కేటగిరీ కింద ప్రతి వార్డులో కూడా మనం పర్సంటేజ్ తీస్తాం. ఆ పర్సంటేజ్లో హయ్యెస్ట్ ఉన్నదాన్ని ఫస్ట్ మనం ఎస్టీకి, తర్వాత ఎస్సీకి, తర్వాత బీసీకి, తర్వాత జనరల్కు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈ విధంగా కేటాయించిన తర్వాత మనం ఇక్కడ పొలిటికల్ ప్రజాప్రతినిధుల సమక్షంలో లాటరీ పద్ధతిలో అందులో మళ్ళీ ఎన్నైతే మనం విమెన్కి కేటాయించాలనో ఆ విమెన్కి కేటాయించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. సో అఫీషియల్ గేట్ కూడా తొందరలోనే ఇచ్చేస్తాం. అదేవిధంగా నిన్న అంటే 4th రోజు మనం ఫైనల్ ఓటర్ లిస్ట్ కూడా పిలుచుకోవడం జరిగింది. ఫైనల్ ఓటర్ లిస్టులో వచ్చిన అభ్యంతరాలను సరి చేసుకుంటూ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అందరికీ కూడా నేను అంటే ముఖ్యంగా మున్సిపల్ ఓటర్స్కి అందరికీ కూడా, పొలిటికల్ పార్టీ లీడర్లందరూ కూడా చెప్పాల్సుకుంది ఏంటంటే ఫైనల్ ఓటర్ లిస్టులో మనకు డెలిషన్ చేసే అధికారం మున్సిపల్ కమిషనర్కు ఉండదు. అంటే అడిషన్స్ కానీ డెలిషన్ చేసే అధికారం మున్సిపల్ కమిషనర్కు ఉండదు. కేవలం ఒకవేళ ఒక వార్డు నుంచి ఇంకో వార్డుకు లేదా ఇంకా ఏదైనా తప్పులు, క్లరికల్ మిస్టేక్స్ ఉంటే వాటిని సరి చేసే అవకాశం మాత్రమే ఉంటుంది. ఏఎస్డి లిస్ట్ అనేది తయారు చేస్తాం. అంటే వార్డు వారీగా ఏఎస్డి ఆబ్సెంటీ షిఫ్టెడ్ డెడ్ ఓటర్స్ యొక్క లిస్ట్ తయారు చేస్తాం. ఆ లిస్ట్ ప్రకారంగా ఎక్కడైతే డబుల్ కానివ్వండి లేదా డెత్ కానీ అయిన ఓటర్స్ ఫైనల్ ఓటర్స్లో ఉంటే వాళ్ళను మనం పోలింగ్ కోసం పంపే ఓటర్ లిస్టులో మంచిగా నీట్గా స్టాంప్ వేసి, డబుల్ ఉంటే డబుల్ అని, షిఫ్టెడ్ ఉంటే షిఫ్టెడ్ అని, డెత్ ఉంటే డెత్ అని స్టాంప్ వేసి పంపిస్తాం. సో దట్ ఆ రోజు ఆ పర్టికులర్ సీరియల్ నెంబర్ను
పీఓ ఓటింగ్కు ఇచ్చే ఓటింగ్కి ఇచ్చే అవకాశం ఉండకుండా చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి అంటే ఎక్కడైనా ఫైనల్ ఓటర్ లిస్టులో డబుల్ కానీ డెత్ కానీ ఉంటే అవి మనం తొలగించము, కానీ వాళ్ళకు ఓటింగ్ కోసం అవకాశం ఇవ్వం. గెజిట్ నోటిఫికేషన్తో ఎన్నికల కమిషన్ పంపించిన తర్వాత మనకు 7th రోజు ఎన్నికల కమిషన్ యొక్క నోటిఫికేషన్ వస్తుంది. 8th నుంచి అన్ని ఆర్ఓ ఆఫీసులలో మనం నామినేషన్ తీసుకునే విధంగా జిల్లా యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. విద్యార్థి జీవితాన్ని పాఠాలు నేర్చుకోవడానికే పరిమితం చేయకూడదని, కొత్త ఆలోచనలు సృజనాత్మకతను జోడిస్తే ఉన్నత భవిష్యత్తు ఉంటుందని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ప్రపంచ పటంలో దేశాన్ని గొప్పగా నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ పరిధిలో కృషి చేయాలన్నారు. బోధన్ పట్టణంలోని విజయసాయి విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తనకు ఆదర్శప్రాయుడని, ఆయనతో కలిసి పనిచేయడం జీవితంలో లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నానని చెప్పారు. యువతలో స్ఫూర్తిని నింపేందుకు అవసరమైతే ఉద్యోగాన్ని వదులుకోవాలని ఆయన చేసిన సూచన మేరకు 28 ఐపీఎస్ అధికారి బాధ్యతలకు స్వస్తి పలికానన్నారు. ఇప్పటి వరకు 25 మంది విద్యార్థులతో కలవటం జరిగిందని ఆయన చెప్పారు. కలాం లాంటి వారిని సమాజంలో తయారు చేయాలనే లక్ష్యంతో వారితో కలవడం జరుగుతుందన్నారు. ఆయన కలలు కన్న 2020 అడుగు పెట్టామని గుర్తు చేశారు. విద్యాలయాలు సృజన శక్తిని పెంచాలన్నారు. వార్షిక పరీక్షలు భయంతో రాయవద్దని, వాటిని పండగలా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కోర్ట్ జడ్జి శివరాం ప్రసాద్, విజయసాయి ప్రతినిధులు కృష్ణమోహన్ చక్రవర్తి పాల్గొన్నారు. బోధన్ పట్టణంతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నాందేడ్ నుంచి వెళుతున్నప్పుడు కాబట్టి మళ్ళా ఒకసారి ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధి కోసం మంచి పౌరుల్ని దేశానికి అందించాలన్న తపనతో ఇక్కడ చేస్తున్న కృషి, ముఖ్యంగా కృష్ణమోహన్ గారు, మల్లికార్జున ప్రసాద్ గారు, చక్రవర్తి గారు, మిగతా ఉపాధ్యాయులు వీరందరూ కలిసి గత 25 ఇక్కడ నుంచి చేస్తున్న కృషిని చూసి ఒకసారి వాళ్ళని కలవాలి. వాళ్ళ శిక్షణలో చదువు నేర్చుకుంటున్న మిమ్మల్ని అందరినీ కూడా కలిసే ఒక అవకాశం ఈరోజు నాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి తమ వేళను సమయాన్ని తీసుకొని వచ్చిన సీనియర్ సివిల్ జడ్జి గారు శివరామ ప్రసాద్, కృష్ణ ప్రసాద్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం ఎక్కడైనా జరుగుతున్నా మంచి విద్యార్థులు తయారవుతున్నారన్న ఒక సూచన ఎక్కడైనా దొరికినా కూడా అందరికీ అక్కడికి రావాలనిపిస్తుంది. ఎందుకంటే మేమంతా కూడా దేశ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉండబోతోంది అని ఆతృతంగా ఎదురు చూస్తున్నాను. నేను డాక్టర్ కలాం గారితో పనిచేశాను, డాక్టర్ అబ్దుల్ కలాం గారు. ఆయన ఎప్పుడు మాకేం చెప్పేవారంటే, మన రోజు దినచర్య దేశ భవిష్యత్తులో కలిసి మొదలు పెడితే చాలా బాగుంటుంది అనేవాడు. అందుకనే వీలైనప్పుడల్లా స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థులతో కలిసి వాళ్ళ ఆలోచనలు మనం పంచుకుంటే మనం దేశ భవిష్యత్తు ఏ విధంగా ఉన్నది ఒక అంచనా వస్తుంది మనకని ఆయన చెబుతుండేవాడు. కాబట్టి ఆయన ఆదేశాలు తీసుకుని ఇప్పటివరకు సుమారుగా ఒక 25 మంది ఇలాంటి ఎన్నికల సంఘానికి ఎన్ని మార్లు చెప్పినా వారిలో మార్పు రావడం లేదు. క్షేత్రస్థాయిలో తిరిగి ఓటరు జాబితా పొందుపరచాల్సిన అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. తప్పులు దొర్లాయి మహాప్రభు అంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, తప్పులు లేకుండా ఓటరు జాబితా పొందుపరచాలని ఆదేశాలు ఇచ్చినా మార్పు రాకపోవడం కమిషన్ పనితీరుకు నిదర్శనం. ఎప్పుడో జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలు ఆలస్యంగా జరగడానికి కారణం బల్దియా అధికారుల నిర్లక్ష్యం. ఓటుతోనే నేత తలరాతను మార్చే శక్తి మనిషికుందని గొప్పలు చెప్పేవారు, కానీ దాని గురించి విస్మరించి ఏసీ గదులలో కూర్చుని ఓటరు జాబితా సిద్ధం చేసి నవ్వుల పాలయ్యారు. ఇందుకోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కాలయాపన చేస్తున్నారు. చేసిన పని సక్రమంగా చేసి ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు, కానీ తప్పుడు తడకగా ఓటరు జాబితాను ప్రదర్శించి ఓటు లేదని చెబితే మన్నించండి అనడం ఎలక్షన్ కమిషన్కు సర్వసాధారణమయ్యింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వేలాది మంది ఎన్నికల సంఘం పుణ్యమా అని ఓటు వినియోగించుకోలేకపోయారు. 6
నెలల క్రింద తయారు చేసిన ఓటరు జాబితా సైతం పారదర్శకంగా లేకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే సక్రమంగా జరుగుతోందని భావించారు. చివరికి మళ్లీ మొదటికొచ్చింది. మున్సిపల్ ఓటరు జాబితా విడుదల చేసిన అనంతరం అనేక మంది తమ ఓట్లు గల్లంతయ్యాయని ఆందోళనకు దిగారు. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట అధికారులతో కలిసి వాగ్వాదానికి దిగారు. అయినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. నిర్వహణను సక్రమంగా జరిపితే ఈ సమస్య ఉండేది కాదని ప్రజలు పేర్కొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కొందరు ఆందోళనకు దిగారు. మా కొడుకు నాగేశు లావణ్య, మా కోడలు కొందరు ఎస్సీ లీడర్, చిన్న లీడర్లు, దానికి ఎస్సీ వార్డు చేయాలని చెప్పి 250 మందిని బీసీలను ఎస్సీలో కలపడం జరిగింది. మేము ఆల్రెడీ కమిషనర్ గారికి మేము ఇచ్చినాము. మేము బీసీలం సార్ అంటే సార్ వెరిఫై చేస్తుండు, వీళ్ళు కావాలని వీళ్ళు కావాలని చెప్పి చేస్తారు. వీళ్ళు ఇచ్చారు, కంప్లీట్ ఇచ్చారు, దాన్ని సరి చేస్తున్నారు. అలా ఆఫీసర్ వచ్చిండు, 200 ఇళ్ళ ఇళ్ళకు తిరిగి వీళ్ళు బీసీలు అని చెప్పి గుర్తింపు చేసిండు ఆయన సార్. వాళ్ళకి ఎస్సీ డివిజన్ కావాలని చెప్పి బీసీలను ఎస్సీలు మార్చి ఎస్సీ డివిజన్ చేసుకోవాలని చెప్తున్నారు. ఈ 2 రోజుల్లో దాదాపు 400 ఓట్లు తీసేసి 731కి తెచ్చారు. అది ఎందుకు జరిగింది సార్ అని అడిగితే మాకు దాదాపు 338 అబ్జెక్షన్స్ వచ్చినాయని చెప్పారు. ఆ అబ్జెక్షన్స్ ఏవి సార్ అని చెప్పి కమిషనర్ అడిగితే ఫామ్ 4 వెరిఫై చేసుకోమన్నారు. అందరూ వెరిఫై చేశాం సార్. దాంట్లో దాదాపు 200 ఎస్సీ ఓటర్స్ ఉన్నారు, దాన్ని బీసీలుగా గుర్తించారు. సో మేము దానికి అడిగాం. ప్లస్ ఇంకోటి 1113లకు ఎంచాలి, 338 తీసేస్తే ఎంత వస్తుంది సార్? 775 రావాలా? 338 అబ్జెక్షన్స్ ఉంటే, ఒకవేళ నిజంగా బీసీ ఒకవేళ ఉంటే 775 రావాలి. కానీ ఇవాళ వచ్చిన పేపర్లు ఎంత వచ్చింది? 731 మాత్రమే వచ్చింది. అంటే ఎక్కడ నుంచి ఇది రిజర్వేషన్ ఏదైనా అవుతుంది కావచ్చు? కేవలం ఎస్సీ జనాభా తగ్గించి దీన్ని బీసీ జనాభా చూపెట్టి దీన్ని అధికార పార్టీ వాళ్ళు దుర్వినియోగం చేశారు. దీంట్లో కొంతమంది అధికారులు కూడా కుమ్మక్కయ్యారండి. వాళ్ళు చేయడం వల్ల ఇదంతా గందరగోళమైన సమస్య. వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం, ఇంతకుముందు కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చానండి. ఆ కలెక్టర్ గారు కూడా అన్నారు దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలా. నాకు నిన్న 48 ఓట్లు దొరికినాయి సార్, 48 ఓట్లు కూడా సార్కి ఇచ్చాను, సార్ వెరిఫై చేస్తున్నాను. ఇక్కడ 200 ఓట్లున్నాయి. ఇప్పుడు నేను వెరిఫై చేయడానికి వస్తే ఆ సాయిరామ్ సంబంధించి అందరూ వచ్చి నా మీద దాడి చేయడానికి వచ్చారు. ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఇవేం నీకేం అవసరం? నీకెందుకు అని చెప్పి నా మీదకి దౌర్జన్యంగా వస్తున్నారు. నిజంగా మాకేం లేదండి రిజర్వేషన్ ఏదైనా ఎస్సీ ఓటర్ని ఎస్సీగా గుర్తించాలా, బీసీ ఓటర్ని బీసీగా గుర్తించాలా? వీళ్ళు అధికారులు చేసిన తప్పిదం వల్ల మా అందరం ఈరోజు సఫర్ అవుతున్నాం. అధికారులు మార్చుకోవాల పద్ధతి. స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం చేసుకోవాలని రుణ సదుపాయం కల్పించింది. గ్రామాలలో కొందరు మరుగుదొడ్లను నిర్మించుకున్న వాటిని ఉపయోగంలోకి తీసుకురావడం లేదు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలను సందర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. రెంజల్ మండలం వీరన్నగుట్టలో సర్పంచ్ రాజు, ఎంపీటీసీ లత, డ్వాక్రా సంఘాల మహిళలు కలిసి గ్రామంలో పర్యటించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామంలోని కొన్ని కాలనీలు పరిశుభ్రంగా లేవని గుర్తించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరుపుకుని వృధాగా ఉంచిన వాటిపై ఆరా తీసి అవగాహన కల్పించారు. ప్రజలు వారి అవసరాల కోసం వాడిన చెత్తను చెత్త డబ్బాలలో నిల్వ ఉంచి పంచాయతీ రిక్షా వచ్చినప్పుడు అందులో వేయాలని సూచించారు. పరిశుభ్రత పాటించని వారికి జరిమానా విధించడం జరుగుతోందని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పల్లె ప్రగతి 2వ విడతలో భాగంగా ఈరోజు మా గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకుని శ్రమదానం ఈరోజు మహిళా సంఘాల ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గ్రామంలో మరుగుదొడ్లు లేనటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇంకుడు గుంతలు లేనటువంటి వాళ్ళందరినీ కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సమగ్ర నివేదిక సిద్ధం చేసి మేము ఎంపీడీఓ గారికి అందజేస్తాం. ఎవరికైతే మరుగుదొడ్లు లేవో, ఉండి కూడా ఎవరైతే యూజ్ చేస్తలేరో వారందరికీ కూడా మేము అవగాహన కల్పించడం జరిగింది. ఇంకుడు గుంతల ద్వారా కలిగేటటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వీరందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద. అలాగే రెంజల్ మండలంలోని కల్యాపూర్లో జరిగిన 2వ విడత పల్లె ప్రగతిలో భాగంగా జేసీబీ యంత్రాలు, కూలీల ద్వారా మురికి కాలువలను శుభ్రం చేయించారు. సర్పంచ్ నిరంజని సాయిలు పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కల్యాపూర్ గ్రామంలోని మురికి కాలువలను జేసీబీ యంత్రం, కూలీల ద్వారా శుభ్రం చేయడం జరిగిందన్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని చెప్పారు. కాలువలు, మూడు పిచ్చి మొక్కలు, డంపింగ్ యార్డ్,
శ్మశాన వాటిక అన్నీ పూర్తి చేయడం జరిగింది. తొందరగా పూర్తి చేస్తాం. ఈ ప్రజల ప్రణాళికలో పూర్తి చేస్తాం. ఉత్తరంలో మొక్కలు నాటడం, ఎన్ని మొక్కలు నాటినామో అన్నీ పూర్తిగా బతికిస్తాం. బాధ్యత మొత్తం గ్రామస్తులు మేము అందరం తీసుకున్నాం. 100% మొక్కల్ని రక్షిస్తాం. దూపల్లిలో రెండో విడత పల్లె ప్రగతిలో భాగంగా ఆదివారం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంపీడీఓ గోపాలకృష్ణ, సర్పంచ్ సాయిరెడ్డిలు కలిసి గ్రామాభివృద్ధి కోసం విరాళాలు సేకరించారు. 116 రూపాయల విరాళాన్ని అందించిన గ్రామ సర్పంచ్ను అభినందించారు. మొత్తం మీద గ్రామంలో 400,000 రూపాయల మేర విరాళాలను సేకరించారు. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ విరాళాలు అందించి తోడ్పాటు అందించాలని కోరారు. సర్పంచ్ సాయిరెడ్డి, మాజీ ఎంపీటీసీ భూమరెడ్డి పలువురు పాల్గొన్నారు. సేకరణ అనే అంశం మీద పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మా మండలంలో దూపల్లి గ్రామము పాఠశాల మీద చాలా ఆసక్తి చూపి ఈరోజు అప్పటికప్పుడే నా ముందే ఇప్పుడు జరిగిన ఒక 1 అవర్ లోపలనే 300,000 పైన విరాళాలు ముందుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామము. ఈ పాఠశాలలో గతంకు ఇప్పటికి చూసుకుంటే కూడాను ప్రైమరీ సెక్షన్లో 40 కంటే తక్కువ విద్యార్థులు ఉన్నటువంటి ఈ పాఠశాల ఈరోజు 325 పైన విద్యార్థులు ఈ సంవత్సరం తయారు చేయాలని, ఈ పల్లె ప్రగతి కావచ్చు. ఎన్నికలలో ప్రతి విభాగము కీలకమైనదేనని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. ఎన్నికలలో ఏ విషయాన్ని కూడా తక్కువగా అంచనా వేయద్దని, ప్రతి భాగము కీలకమైనదేనని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. నిజామాబాద్ కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ ఓటర్ల తుది జాబితా ఈ రోజుతో ఫైనల్ మీటింగ్ పూర్తయిందని, అలాగే రిజర్వేషన్లు పూర్తయ్యాయని తెలిపారు. తద్వారా సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ల గురించి కొంత క్లారిటీ వస్తుందని, దానికనుగుణంగా బందోబస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చన్నారు. వాటితో పాటు వెబ్కాస్టింగ్, పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించవచ్చని అన్నారు. ఇప్పటికే ఎంసీసీ, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీంలను నియమించడం జరిగిందని, వీరంతా కూడా అత్యంత అప్రమత్తంగా జాగ్రత్తగా విధులు నిర్వహించాల్సి ఉందన్నారు. వారు చేసే విధులకు సంబంధించి పూర్తి ప్రొఫెషనల్గా ఉండాలని, ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఆధారాలు ఉంచుకోవాలని, ఖచ్చితంగా వారి పరిధిలో పర్యటించి పర్యవేక్షణ చేయాలన్నారు. మద్యం దుకాణాలపై కూడా నిఘా ఉంచాలని, ప్రింటింగ్ ప్రెస్, లోకల్ టీవీ ఛానల్స్ ముందు అనుమతితో ప్రకటనలు ఇవ్వాలని, ఫ్లెక్సీలు, పోస్టర్లు పరిశీలించాలని, ఎన్నికల మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటే సంబంధిత పోలీస్ స్టేషన్ల అనుమతి పొందాలన్నారు. ఈ టీంల మధ్య సమన్వయానికి వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసుకుని ప్రతి విషయాన్ని అందులో పొందుపరిచి తద్వారా అందరికీ సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రవర్తన నియామావళి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని, ఈ విషయంలో అవగాహన కూడా కల్పించాలని, అశ్రద్ధ ఉండకూడదని, అందరినీ సమానంగా చూడాలని, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని, 100% ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. 8వ తేదీన మున్సిపాలిటీల పరిధిలో నామినేషన్లకు నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు ఆ ప్రక్రియ ప్రారంభమవుతోందని, కొన్ని మున్సిపాలిటీలలో ఒకే భవనంలో అన్ని వార్డులకు నామినేషన్ తీసుకోవడానికి రిటర్నింగ్ అధికారులు ఉంటారని, బందోబస్తు విషయంలో పోలీస్ అధికారులు పూర్తి ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలు, పోలీస్ అధికారులు సరైన ప్రణాళికతో, సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం వల్ల చాలా వరకు సమస్యలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుందన్నారు. చిన్న విషయం కూడా పద్ధతి ప్రకారం ముందుకు తీసుకువెళ్తే సమస్యలు రాకుండా ఉంటాయన్నారు. పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి చెల్లించవలసిన పన్నులు ఏమైనా బకాయి ఉంటే అభ్యర్థికి మాత్రమే వర్తిస్తోందని తెలిపారు. అదేవిధంగా కుల ధృవీకరణ పత్రాల కొరకు వచ్చే వారికి రెవెన్యూ అధికారులు త్వరగా జారీ చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 6న జనరల్ అబ్జర్వర్ ముషారఫ్ ఫారూఖీ రానున్నారని, అధికారులంతా అప్రమత్తంగా ఉండి ఆయనకు కావాల్సిన అన్ని వివరాలపై అవగాహనతో ఉండాలన్నారు. నిబంధనల మీద అవగాహన ఉంటే ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ రఘువీర్, డిఆర్ఓ అంజయ్య, మున్సిపల్ కమిషనర్లు జాన్ శాంసన్, స్వామి గంగాధర్ శైలజ, ఆర్డీఓలు వెంకటయ్య, శ్రీనివాస్, గోపిరామ్, డీసీఓ సింహాచలం,
పోలీస్ అధికారులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కానీ ముందు ముందు అలాంటివి వస్తే మాత్రం 100% ఫిక్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఫ్లెక్సీ రావడానికి వీలు ఎందుకు వస్తుంది? ఫస్ట్ మనం చూడాలి. సో అది ప్రాపర్గా మీరు ఎన్సూర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఎంసీసీ టీమ్స్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్, ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ రావాలి కాబట్టి అంత రిగరస్గా పోవట్లేదు. కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇట్లాంటి వచ్చింది అంటే మాత్రం మిమ్మల్ని ఫిక్స్ చేస్తాను, ఆ పరిస్థితి ఉండదు దయచేసి. సో నెక్స్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో మనకు ముఖ్యంగా కమిషన్స్ మీరు మీ లోకల్ ఎస్తో మీరు కలిసి ప్లాన్ చేసుకోవాలి. లిక్కర్ షాప్ మీద మంచి అంటే ప్రాపర్గా నిఘా ఉండాలి. లిక్కర్ షాప్స్ మీద, ప్రింటింగ్ ప్రెస్ మీద, తర్వాత లోకల్ టీవీ ఛానల్స్ మీద, ఎక్కడెక్కడైతే లోకల్ టీవీ ఛానల్స్ ఉన్నాయో ఏం టెలికాస్ట్ ఇస్తున్నారు, ఒకవేళ యాడ్స్ ఇస్తున్నారు, యాడ్స్ ఇవ్వాలంటే మీ దగ్గర ఫస్ట్ అప్రూవల్ తీసుకోవాలి. అంటే వాళ్ళంతా వాళ్ళు అడగడానికి వీల్లేదు. ఫస్ట్ కంటెంట్ ఏంటి, ఆ కంటెంట్ అప్రూవల్ తీసుకున్న తర్వాత మీరు టెలికాస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా పల్లెల్లో సంక్రాంతి శోభ మొదలైంది. సంక్రాంతి అనగానే భోగిమంటలు, బస్వందన నృత్యాలు, పంట ధాన్యం ఇంటికి చేరిన సమయంలో అల్లుళ్లను పిలుచుకొని ఆనందంగా జరుపుకునే పండగ సంక్రాంతి. గంగిరెద్దుల విన్యాసం ఆకట్టుకుంటోంది. సంక్రాంతి అనేది 3 రోజుల పండగ. భోగితో మొదలై కనుమతో పండుగ ముగుస్తోంది. అందులో భాగంగా రైతుల వద్దకు వచ్చి పంట ధాన్యాన్ని అడిగి తీసుకెళ్తారు. సంక్రాంతి స్పెషల్ గంగిరెద్దుల విన్యాసం. కోటగిరి మండలం మహారాష్ట్రకు ఆనుకొని ఉండటంతో అక్కడి నుండి వచ్చిన వారు సుద్దులం గ్రామంలో గంగిరెద్దుతో పలు రకాల విన్యాసాలు చేయించారు. మహిళలు బస్వన్న కాళ్లు కడిగి పూజలు చేశారు. సంవత్సరానికి ఓమారు వచ్చే పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ సంక్రాంతి పండుగ ఆంధ్రాలో మరీ ఫేమస్. తెలంగాణలో అంత ప్రాచుర్యం లేకపోయినా ఘనంగా జరుపుకుంటారు. వారం రోజుల ముందు నుండే గంగిరెద్దుల విన్యాసం ఆకట్టుకుంటోంది. ప్రజలు వీటి విన్యాసాలు చూసి సంబరపడతారు. తోచిన విధంగా సహాయాన్ని అందించారు. మహారాష్ట్రకు చెందినవారు 2 మాసాలుగా ఇక్కడే ఉండి గంగిరెద్దుల విన్యాసాలతో అందరినీ అలరించి పండుగ అనంతరం స్వగ్రామానికి చేరుకుంటారు. हम महाराष्ट्र के पंढरपूर तरफ बीड जिल्हा गाव आहे हमारा. हम 2 महिना घुमते बड़े पहाड़ जाते, बालाजी जाते, हमारी पैदल ही हमारी वारी रहती है. वारी उसका कितना एज? उसका एज 22 साल के, 22 साल की उम्र है उसकी. 22 साल का हमारे घर में पैदा हुआ? नहीं, हमको बख्शी देते हैं लोग, हमको बख्शी देते हैं. उधर राजस्थान से है ना, राजस्थान से हमको भेज देता है. डेली ऐसा फिरते रहते? 2 महीना घूमते हैं खाली, 2 महीना, ज़्यादा दिन नहीं घूमते. यहाँ से किधर जा रहे हैं? अब बड़े पहाड़ जा रहे हैं. यहाँ से इधर? हाँ, इधर बड़े पहाड़ जाना, जा रही दर्शन लेना, बड़े पहाड़ के बाद बालाजी जाना, दर्शन लेना. చుట్టూ దట్టమైన కొండలు, చక్కటి అటవీ ప్రాంతం ఆ గ్రామానికి సొంతం. తమ భూములను నమ్ముకున్న ఆ గ్రామస్తులు అడవిలోనే జీవనం సాగిస్తున్నారు. గ్రామం నుండి పనుల నిమిత్తం బయటకు రావాలంటే కాలినడకే శరణ్యం. సరైన రోడ్డు మార్గం లేదు, అడవి గుండానే పట్టణానికి చేరుకుని కాలినడకనే ఇంటికి చేరుకుంటారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నర్సాపూర్ గ్రామం అటవీ ప్రాంతంలో ఉంది. సరైన రోడ్డు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు తమ అవసరాల కోసం సమీపంలో ఉన్న బాన్స్వాడకు రావాలంటే 9 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అది కూడా దట్టమైన అటవీ ప్రాంతం గుండా రావాల్సిందే. ఎలాంటి సౌకర్యం లేదు. అలా కాకుండా మొండసదక్ మీదుగా బాన్స్వాడకు రావాల్సి వస్తే సుమారు 18 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
కేవలం 4 కిలోమీటర్ల రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అటవీ మార్గం నుండే వెళ్లక తప్పడం లేదు. దట్టమైన అటవీ ప్రాంతంలో చిరుతపులు, ఎలుగుబంట్లు నిత్యం సంచరిస్తూ ఉంటాయి. ఈ గ్రామానికి చెందిన అనేక మంది చాలాసార్లు ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో అడవి జంతువులు గ్రామం చుట్టూ తిరుగుతుంటాయి. బోర్లం సమీపం నుండి రోడ్డు నిర్మిస్తే కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాన్స్వాడకు చేరుకోవచ్చని చెబుతున్నారు ఇక్కడి గ్రామస్తులు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండటంతో పాటు ఎలాంటి రవాణా సౌకర్యం లేని ఈ గ్రామస్తులు చాలా ఏళ్లుగా అదే సమస్యతో గడిపేస్తున్నారు. ఎంతోమంది ప్రజాప్రతినిధులు మారినా, ప్రభుత్వాలు మారినా ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడం లేదంటున్నారు ఇక్కడి గ్రామస్తులు. ఏమి పని చేయకుండా ఉన్నది. ఈ నర్సాపురం అంటే బోరం కెంపలో పోవాలంటే గుడ్డలు, ఎలుగుబండ్లు మొత్తం, పులులు. మొన్న ఈ స్కూల్ పోవాలంటే కాలేజ్ చేస్తున్నాం పిల్లలు ఇద్దరు ముగ్గురు. కాలేజీకి రాక తర్వాత నైట్ కూడా మొత్తం వేగాన్ని పడుతున్నాయంట పులులు, భయపడుతున్నారు. మొన్న నాకు ఫోన్ చేసిండ్రు, ఫోన్ చేస్తే కూడా మా పిల్లలు ఫోన్ చేస్తే ఇక్కడ ఇక్కడ బండి తీసుకుని వెళ్ళిన వెళ్ళేదాకంటే ఆన్ ఇన్నోడ ఏడుస్తున్నారు. చెట్టెక్కి ఏడుస్తారు సార్. ఇక్కడ మణిసడా నుంచి పోదామంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి పోదామంటే మేము ఇక్కడ నుంచి రాకాసినాయి. ఇక్కడ నుంచి అన్ని గుంతలు పొల మొత్తం లారీలు రాకాసినాయి. అడ్లు పోతలేవు. ఇప్పటిదాకా ఒక లారీ కూడా వాళ్ళు ఇడికెళ్ళి. ఈ మొత్తం నా పేరు గంగారావు. చెప్పు, మీరు ఇప్పుడు నర్సాపూర్ పోవాలంటే బాన్సడ్ నుంచి, బాన్సడ్ పోవాలంటే నర్సాపూర్ నుంచి మీకు ఎంత దూరం అవుతుంది? ఎట్టెట్లు ఇబ్బందులు పడుతున్నారు? ఎట్లా ఇక్కడికి వెళ్ళి పోతే మంచిగా ఉంటుంది. ఆడంగ పోవాలంటే 16-18 కిలోమీటర్లు అవుతుంది. ఈడంగ రావాలంటే 8 కిలోమీటర్లు, లాస్ట్ 9 కిలోమీటర్లకు ఎక్క కాదు. ఇక మాకు ఏదైనా రోగం బీగం వచ్చిందంటే బాగా ఇబ్బంది. మరా ఓ పిల్లని ఇవ్వాలంటే కూడా గట్టుకు చూసి కూడా ఓడు పిల్లని కూడా ఇస్తలేరు. బాగా ఇబ్బంది. ఆ ఎమ్మెల్యేలకు చెప్తే కూడా వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. ఏడైందంటే కూడా రాత్రిపూట గుడ్డెలుగులు మన ఈ తువ్వ మంచి లేదు, మన్ను మంచి లేదు. వెలువడిన మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు, ఓటరు ఆధారంగా రాజకీయ పార్టీల సమక్షంలో లక్కీ డ్రా, వేడెక్కిన పురపోరు. ఓటరు గల్లంతుపై పౌరుల ఆగ్రహం, అధికారుల తీరుపై అసహనం, సమయమిచ్చినా సక్రమంగా చేయని వైనం. దట్టమైన కొండల మధ్యనే వారి జీవనం. 4 కిలోమీటర్ల రోడ్డు మార్గం లేక అడవి జంతువుల దాడిలో గాయపడుతున్న తాండావాసులు. పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు. ఎన్నికలలో ప్రతి విభాగం కీలకమైంది. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖ వారితో సమీక్ష. సరిహద్దు గ్రామాలలో మొదలైన సంక్రాంతి సంబురాలు, అలరిస్తున్న గంగిరెద్దులాట, విన్యాసాలతో ఆకట్టుకుంటున్న బసవన్నలు. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి మెగావిజన్ న్యూస్.